తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిన్న జరిగిన కౌన్సిలింగ్ మీటింగ్ లో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యంగా రేలి కమ్యూనిటీ పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణం కొండేపాలెం బ్రిడ్జ్ కు ముత్త గోపాలకృష్ణ పేరును నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో ఉన్నటువంటి కార్పొరేట్లందరూ కూడా అదృష్టవంతులుగానే మేము భావిస్తాం. అంటే గతంలో ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నా ఈ సబ్జెక్టులు చేయటం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఊరి మంచి పేరు వచ్చేలాగా ఊరు మంచిగా చెప్పుకునేలాగా ఉండాలని అందరూ కోరుకుంటాం. ప్రజా రాజకీయంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అందులో భాగంగానే నిన్న కౌన్సిల్ సమావేశంలో కార్పొరేట్ల మద్దతుతో చాలా మంచి తీర్మానాలను అందరూ చేయడం జరిగింది. చాలా ఆనందంగా అందరం కూడా అందులో ముఖ్యంగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు మీద ఎక్కడైతే బాలభవన్లో ఒక షటిల్ కోర్టు కట్టారో ఆ షటిల్ కోర్టుకి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకోవడం జరిగింది. రాజశేఖర చనిపోయిన తర్వాత ఒక బ్రిడ్జ్కి మాత్రం ఆయన పేరు పెట్టాం. ఏ విధమైన భవనాలకి ఆయన పేరు పెట్టకపోవడంతో కౌన్సిల్ సభ్యులు అందరి సహకారంతో కార్పొరేటర్ సహకారంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ యొక్క షటిల్ కోర్టుకి మంచి ఇండోర్ షటిల్ కోర్టు సుమారు 3.5 లక్షల రూపాయలతో కట్టిన షటిల్ కోర్టుకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కాకినాడకి విద్యాదాతలు పిఠాపురం మహారాజు గారు సత్యలింగ నాయకులు గారు ఇద్దరు కాకినాడ పట్టణంలో ఈరోజు మంచి మంచి ఆస్తులు ప్రభుత్వానికి ఉన్నాయంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దానగుణంతో ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా ఆ ఆస్తులకు సంబంధించి అంటే పర్టికులర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆస్తి ఇచ్చిన మహానుభావుల్ని కాకినాడ పట్టణంలో స్మరించుకునే అవకాశం ఇప్పుడు లేదు. కానీ వాళ్ళ యొక్క సంస్మరణ దినాల్ని నాయకర్ గారు అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు సంస్మరణ దినాల్ని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రతి సంవత్సరం చేయాలని తీర్మానం చేయటం అందులో సభ్యులందరూ పాల్గొనడం మేము అందరూ ఉండటం అని నిజంగా అదృష్టం. అదేవిధంగా ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య కాకినాడ పట్టణానికి వెల్లిపేటలో సుమారు 40 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉన్నటువంటి క్వార్టర్స్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ లేని పరిస్థితి చాలా దీవెన పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతో హైటెక్ మోడల్గా కట్టుకుంటున్న ఇళ్లలో ఉండవలసిన ఉంటున్న ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో ఉంటూ ఒక గది వంట గదిలో ఉంటూ నివాసం ఉన్నటువంటి వెళ్ళి కులస్తూ అంటే మన కరోనా కానీ ఇతర ఏ ఇబ్బంది వచ్చినా ఈరోజు కాకినాడ పట్టణంలో మన అందరం కూడా ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము అంటే రెండు కులస్తు సభ్యులందరూ కూడా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రశాంతంగా ఉన్నామని భావించి వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ కట్టాలి అని చెప్పేసి అని తీర్మానం చేయడం అది కూడా మంచి ప్రధానం. నిజంగా అన్ని పార్టీలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ని